హలో అండి, నమస్తే. వెల్కమ్ టు స్మార్ట్ యమునా. ఈరోజు వీడియోలోని స్ట్రీట్ స్టైల్లో ఉల్లిపాయ పకోడీని మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తానండి. ఇవి చాలా క్రిస్పీగా అలాగే చాలా టేస్టీగా ఉంటాయి. సాయంత్రం పూట చల్లచల్లని క్లైమేట్లో ఇలా వేడివేడిగా పకోడీ వేసుకొని తింటే అబ్బా చాలా బాగుంటుంది. అలాగే దీనిని కేవలం 10 నిమిషాల్లోనే మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుందండి. సరే, మరి ఇక ఆలస్యం చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో, దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా 4 మీడియం సైజు ఉల్లిపాయలను తీసుకొని తొక్క తీసేసి వీటిని పొడవుగా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇవి సుమారుగా 300 గ్రాముల వరకు ఉంటాయి. ఈ విధంగా కట్ చేసుకున్నాక ఒక పచ్చిమిర్చిని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి మనం కట్ చేసుకున్న ఉల్లిపాయని యాడ్ చేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వరకు ఉప్పుని వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ కారంని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. ఫ్రెష్ది అయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే 1 టీ స్పూన్ జీలకర్రను కూడా వేసుకోండి. అలాగే సన్నగా తరిగిన కరివేపాకు, అలాగే సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటన్నింటిని కూడా ఉల్లిపాయకి పట్టేటట్లుగా బాగా ప్రెస్ చేస్తూ ప్రెజర్ ఇస్తూ కలుపుకుంటే మనకు ఉల్లిపాయలో నుంచి వాటర్ వస్తుంది. అప్పుడే మనకి ఈ విధంగా తయారైతే మనకి పకోడీ బాగా క్రిస్పీగా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు శనగపిండిని యాడ్ చేసుకొని ఉల్లిపాయలకి పట్టేటట్టు ముందు పొడి పొడిగా ఈ విధంగా కలుపుకోండి. ఈ శనగపిండి దాదాపుగా 100 గ్రాముల వరకు ఉంటుంది. ఈ విధంగా పొడి పొడిగా కలుపుకున్న తర్వాత ప్రెజర్ ఇస్తూ ఈ విధంగా బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు బియ్యపు పిండిని వేసుకొని మరలా ప్రెజర్ ఇస్తూ బాగా కలుపుకోవాలి. ఇందులో అసలు వాటర్ ఏమీ వేయొద్దండి. వాటర్ ఏమీ వేయకుండానే మనకి ఉల్లిపాయల్లో నుంచి వచ్చిన వాటర్ మాత్రమే సరిపోతుందన్నమాట. ఈ విధంగా కలుపుకో, ఒకవేళ మీకు అవసరమైతే 1 స్పూన్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. ఇప్పుడు పొయ్యి మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని వేడి చేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఈ విధంగా పకోడీని వేసుకోవాలి. కేవలం మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఈ పకోడీని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొన్ని కరివేపాకు రెబ్బల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ విధంగా కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటే మనకి పకోడీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా ఫ్రై చేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఈ పకోడీని టిష్యూ ఉన్న బౌల్లోకి వేసుకోండి. చూసారా ఎంత కలర్గా వచ్చాయో, అలాగే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ విధంగా ఫ్రై చేసుకొని టిష్యూ ఉన్న పేపర్లోకి తీసుకోవాలి. అదేవిధంగా మిగిలిన పిండిని కూడా పకోడీలాగా వేసుకొని బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కకి తీసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా అలాగే క్రిస్పీగా ఉండే మన ఉల్లిపాయ పకోడీ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఈ వీడియోని చూసినందుకు ధన్యవాదాలు. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం కింద కనిపిస్తున్న ఎరుపు రంగు సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ మీద ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయండి. నేను ఏ వీడియో చేసినా సరే మీరే ముందుగా చూసేయచ్చు. థ్యాంక్ యూ.